వెల్కమ్ టు ఐఏసీఈ సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం మహాత్మా గాంధీ లైబ్రరీ సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మహాత్మా గాంధీ లైబ్రరీ గురించి ఇటీవల ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విదేశాంగ మంత్రి అయిన ఎస్ జైశంకర్ తన త్రీ డేస్ టూర్లో కెన్యాలోని నైరోబీ ప్రాంతంలో రినోవేట్ చేయబడిన అంటే తిరిగి పునరుద్ధరించబడిన మహాత్మా గాంధీ లైబ్రరీని ఓపెన్ చేయడం ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో అందుకని చెప్పేసి ఇది న్యూస్లోకి వచ్చింది అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది మహాత్మా గాంధీ లైబ్రరీని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన ఎస్ జైశంకర్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే కెన్యా సో కెన్యాలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది కెన్యాలోని ఏ ప్రాంతంలో అంటే నైరోబి సో ఈ మొత్తం కరెంట్ అఫైర్లో మనకి త్రీ కీ పాయింట్స్ ఉన్నాయి మహాత్మా గాంధీ లైబ్రరీని ఎవరు ఓపెన్ చేశారంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ అండ్ ఎక్కడ ఓపెన్ చేశారు అంటే నైరోబీ ప్రాంతంలో ఓపెన్ చేయడం జరిగింది ఇనాగ్రేట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ కెన్యా యొక్క కరెన్సీ కెన్యా షిల్లింగ్ అనేది కెన్యా యొక్క కరెన్సీగా ఉంది దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కెన్యా షిల్లింగ్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ కెన్యా ఆ దే ఆ దేశం యొక్క కరెన్సీ పేరు అది అలాగే నైరోబి అనే ప్రాంతం కూడా న్యూస్లో ఉంది నైరోబి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అటు ప్రపంచం పరంగా కానీ ఇండియా పరంగా కానీ చాలా ఇంపార్టెంట్ డేగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకునేది జూన్ ఫిఫ్త్ ఎందుకంటే జూన్ ఫిఫ్త్ని మనం ఎన్విరాన్మెంట్ డే అంటాం సో అలాంటి ఎన్విరాన్మెంట్ని కాపాడడం కోసం ఓజోన్ కాపాడడం కోసం ఓజోన్ లేయర్స్ని కాపాడడం కోసం మాంట్రియల్ ప్రోటోకాల్ వియన్నా కన్వెన్షన్ ఇవన్నీ కూడా చేసిన ఒక అంతర్జాతీయ సంస్థ పేరు ఏది అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అలాంటి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకు ఎక్కడ ఉంది అంటే నైరోబిలో ఉంది సో ఈ మొత్తం కరెంట్ అఫైర్తో పాటు ఫ్యాక్ట్స్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి సో మహాత్మా గాంధీ లైబ్రరీని ఇటీవల ఎవరు ప్రారంభించారు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విదేశాంగ వ్యవహారాల మంత్రి అయిన ఎస్ జైశంకర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే కెన్యాలోని నైరోబిలో నైరోబీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ ఉంది యూనైనా నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ దేనికోసం పనిచేస్తుంది అంటే పర్యావరణం కోసం పర్యావరణం కంటూ ప్రత్యేకంగా ఏ రోజు డిక్లేర్ చేయబడింది అంటే జూన్ ఫిఫ్త్ అనేది డిక్లేర్ చేయబడిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది మహాత్మా గాంధీ లైబ్రరీకి సంబంధించిన కరెంట్ అఫైర్ అయితే ఈ కరెంట్ అఫైర్లో ఒక కీవర్డ్ వచ్చేసి లైబ్రరీ అని ఉంది ఇటీవల మహాత్మా గాంధీ లైబ్రరీ అనేది ఇనాగ్రేట్ చేయబడింది కెన్యాలో సో దాన్ని పక్కన పెడితే మనకి లైబ్రరీ అంటే ప్రపంచంలోనే వరల్డ్స్ ఓల్డెస్ట్ లైబ్రరీ అనేది ఎక్కడ ఉంది అది ఫ్యాక్ట్ అవుతుంది ప్రపంచంలో వరల్డ్లోనే ఓల్డెస్ట్ లైబ్రరీ అనేది ఎక్కడ ఉంది ఏ కంట్రీలో ఉంది అని అడిగితే మొరాకో ఇప్పటికీ కూడా స్టిల్ వర్కింగ్ సో అది మనకి ఇంపార్టెంట్ ప్రపంచంలోనే అతి ఓల్డెస్ట్ లైబ్రరీ అయినా ఏదైతే ఉందో మొరాకోలో ప్రస్తుతం ఉంది అది ఇప్పటికీ కూడా పనిచేస్తుంది నాలుగు వేల బుక్స్ ర్యాక్స్ని కలిగి ఉన్నది సో దాని పేరు వచ్చేసి మనకి ఆల్ కరావియన్ సో ఆల్ కరా వియన్ అనేది మనకి దాని యొక్క పేరు సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఆల్ కరావియన్ అనే లైబ్రరీ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ లైబ్రరీ ఎక్కడ ఉందంటే మొరాకోలో ఉంది స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇప్పటికీ కూడా పనిచేస్తుంది అది అలాగే మొరాకో అనేది న్యూస్లో ఉంది కాబట్టి దీని యొక్క క్యాపిటల్ దీని యొక్క రాజధాని ఏది అంటే రాబత్ సో రాబత్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మొరాకో అలాగే దీని యొక్క కరెన్సీ ఏది అంటే ధీరామ్ సో ధీరామ్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ధీరామ్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ మొరాకో మొరాక్ అండ్ ధీరామ్ అనేది దీని యొక్క కరెన్సీ అండ్ దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి రాబత్ సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అయితే ప్రపంచంలో ఓల్డెస్ట్ లైబ్రరీ చూసాం కరావియన్ మొరాకోలో ఉంది మరి ఇండియాకు వచ్చేటప్పటికి ఇండియాలో ఓల్డెస్ట్ లైబ్రరీ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతారు ఇండియాలో ఓల్డెస్ట్ లై లైబ్రరీ అనేది కేరళలో ఉంది దానిని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అని పిలుస్తారు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అనేది భారతదేశంలోనే ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ లైబ్రరీగా చెప్తారు సో దీనిని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఎయిటీన్ ట్వంటీ నైన్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని ఇప్పుడు ఏమని కూడా పిలుస్తున్నారంటే త్రివేంద్రం పీపుల్స్ లైబ్రరీ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ త్రివేంద్రం పీపుల్స్ లైబ్రరీ భారతదేశంలో పురాతన లైబ్రరీని త్రివేంద్రం పీపుల్స్ లైబ్రరీ అంటారు ఇది కేరళలో ఉంది ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం సో లైబ్రరీ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే అక్షరాస్యతలో కానీ ఇప్పటికీ భారతదేశం దేశంలో హయ్యెస్ట్ పర్సంటేజ్ రేటు కల రాష్ట్రం ఏది అంటే అది కేరళ కాబట్టి ఇది ఈజీగా గుర్తుంటుంది పేరును మాత్రం గుర్తుపెట్టుకోవాలి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లేదా త్రివేంద్రం పీపుల్స్ లైబ్రరీ సో ఇది మొత్తం ఈ కరెంట్ అఫైర్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి ఇటీవల మహాత్మా గాంధీ లైబ్రరీ ఏ దేశంలో ఏర్పాటు చేయబడింది ఇనాగ్రేట్ చేయబడింది అంటే కెన్యాలో సో కెన్యాకి ఇండియాకి ఎకానమీ పరంగా కానీ పొలిటికల్ పరంగా కానీ సో చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది అలాగే భారతదేశానికి సంబంధించి దాదాపుగా ఇరవై వేల మంది భారతీయులు స్టిల్ దే ఆర్ లివింగ్ ఇన్ కెన్యా ఇప్పటికీ కెన్యాలో నివసిస్తున్నారు వాళ్ళ జీవన వృత్తికి కావచ్చు లేకపోతే టూరిజంకి కావచ్చు చదువుకోవడానికి కావచ్చు ట్వంటీ థౌజండ్ అధికారిక లెక్కల ప్రకారం ఇరవై వేల మంది ఇండియన్ సిటిజన్స్ ఇప్పటికీ కెన్యాలో నివసిస్తున్నారు సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది కెన్యా ఇండియాకి మధ్య ఉన్న ఒక స్మాల్ రిలేషన్షిప్ గురించి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనేది న్యూస్లో ఉంది ఎందుకంటే ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిన అంటే డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ని ఎప్రూవ్ చేశారు అది కూడా దేనికోసం అంటే డిఫెన్స్ ఎక్సలెన్స్ కోసం అండ్ దేని కింద అంటే డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ సో డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ కింద ఉన్న ఇన్నోవేషన్ ఆఫ్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనే దానికోసం ఇటీవల నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లని కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది అందుకని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది అసలు దీని గురించి ఇంపార్టెన్స్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అంటే ఏంటి సో ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనే దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశారు ఏ రంగం కోసం స్టార్ట్ చేశారంటే డిఫెన్స్ రంగం కోసం స్టార్ట్ చేశారు భారతదేశం యొక్క బడ్జెట్లో మనకి యూనియన్ బడ్జెట్లో అత్యధిక మోతాదులో మనకి మనీని కేటాయించబోయే వన్ ఆఫ్ ద సెక్టార్ కూడా డిఫెన్స్ సెక్టరే సో ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని న్యూ వెపన్స్ ని న్యూ మిసైల్స్ని కూడా మనకి ఇండియన్ డిఫెన్స్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు అలాంటి డిఫెన్స్ రంగంలో టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం ఇన్నోవేషన్ ఇంప్రూవ్ చేయడం అలాగే డిఫెన్స్ రంగాన్ని మొత్తం కూడా మారుతున్న కాలానికి తగ్గట్టుగా మోడ్రనైజేషన్గా చేయడం కోసం ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనే దాన్ని టూ థౌజండ్ స్టార్ట్ చేశారు సో దాన్ని నడపడం కోసం డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అనే దాన్ని పెట్టడం జరిగింది డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అనేది రెండు ఇంపార్టెంట్ సంస్థల యొక్క ఫౌండేషన్ అని చెప్తారు ఒకటి వచ్చేసి హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇంకొకటి వచ్చేటప్పటికి భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ ఫౌండర్స్గా డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అనే దాన్ని స్థాపించాయి సో దాని కింద వివిధ సెక్టార్లో మోడ్రనైజేషన్ని డెవలప్మెంట్ని సాధించడం కోసం ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనే దాన్ని స్టార్ట్ చేశారు సో దానికి ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఐదు సంవత్సరాల వరకు ఏవైతే కొత్త మార్పులు చేస్తారో లేవైతే ఏవి కొత్తవి కనబెడతారో ఏ డివైజెస్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారో వాటన్నిటికీ కలిపి నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లని కేటాయించడం జరిగింది కరెంట్ అఫైర్ పరంగా చూస్తే ఇటీవల రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ సో ఇన్నోవేషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్సలెన్సీ కింద ఎంత మొత్తాన్ని అప్రూవ్ చేశారు లేదా శాంక్షన్ చేశారు అని అడిగితే నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు అని చెప్పేసి మనం ఈ ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు కరెంట్ అఫైర్స్ పరంగా లేదు డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ఎవరు ఫౌండర్ మెంబర్స్గా ఉన్నారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అండ్ భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లేదు ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్సీ అనేది ఇటీవల వార్తల్లో కనిపించింది దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇవన్నీ స్టార్ట్ చేయడం వల్ల డిఫెన్స్ రంగానికి కానీ లేదా మన కంట్రీకి కానీ ఏం ప్రాఫిట్ ఉంది ఏం అడ్వాంటేజ్ ఉంది అంటే ఇది వరకు మనం హెలికాప్టర్స్ని కానీ ఫ్లైట్స్ని కానీ యుద్ధ విమానాలు కానీ అత్యధిక శాతంలో ఏ ఏ కంట్రీస్ నుంచి అంటే ఒకటి రష్యా నుంచి కానీ లేదా రెండు యూఎస్ఏ నుంచి కానీ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం ఎక్కువగా మనం ఒప్పందాల ద్వారా తీసుకోవడం ఇప్పుడు కూడా తీసుకుంటున్నాము కానీ దాని యొక్క శాతం పర్సెంటేజ్ అనేది తగ్గింది దానికి కారణం ఏది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అని చెప్పొచ్చు ఇది వరకు డిఫెన్స్ లో యూస్ చేసే హెలికాప్టర్స్ కానీ ఫ్లైట్స్ కానీ రష్యాలోని సుకో యుద్ధ విమానాలు కానీ లేకపోతే ఫ్రాన్స్ కి సంబంధించిన రాఫెల్ యుద్ధ విమానాలు కానీ యుఎస్ కి సంబంధించిన బోయింగ్ విమానాలు కానీ ఇవన్నీ భారతదేశం సో ఈ కంట్రీస్ నుంచి తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కలిసి డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాయో సో అప్పటి నుంచి ధ్రువ్ ఆకాష్ లాంటి దాన్ని ఇండియాలోనే ఇండిజీనియస్ టెక్నాలజీతో ఇంట్రడ్యూస్ చేయడం మొదలు పెట్టాం మనమే వేరే కంట్రీస్కి దీన్ని ఇచ్చేలాగా కూడా ఆ టెక్నాలజీని రూపొందించాం అంటే డిఫెన్స్ రంగంలో మనకి మనం ప్రొడ్యూస్ చేసుకోవడమే కాకుండా వేరే కంట్రీస్కి కూడా ప్రొడ్యూస్ చేయగలిగే స్థాయికి ఎదగడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనేదాన్ని చెప్పచ్చు సో ఇది ఇక ముందు డెవలప్ అవ్వడానికి ఎంత మొత్తాన్ని దీనికి కేటాయించారు అంటే నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లని కేటాయించడం జరిగింది అది దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుర్తుండాలి అండ్ డిఫెన్స్ రంగానికి ద టూ ఈ ఐడిఈ కి ఎంత శాతం పెట్టారు అంటే నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లని దీది దేని కిందకు వస్తుంది అంటే డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ కిందకి వస్తుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ డేకి సంబంధించి వరల్డ్ డే టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ సో ఏదైతే మనకి ఎడారి కన్నా అంటే డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ కరువు గురించి సంబంధించి వరల్డ్ డే టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అనేది ఎప్పుడు అంటే సెవెంటీన్త్ జూన్ ఎవ్రీ ఇయర్ కూడా సెవెంటీన్త్ జూన్న ఏమని రికగ్నైజ్ చేశారు అంటే వరల్డ్ డే టు కాంబ్యాక్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ కరువు గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అంటాం అంటే మనకి ఉన్న ఏదైతే నివాసయోగ్యంగా ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో సో అది అంతరించిపోయే ప్రక్రియ సో దాన్ని కాపాడుకోవడం కోసం దాని మీద పోరాటం కోసం జూన్ సెవెంటీన్త్ అనే దాన్ని వరల్డ్ డే టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అనే పేరు మీద రికగ్నైజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి రీస్టోరేషన్ ల్యాండ్ రికవరీ సో రీస్టోరేషన్ ల్యాండ్ రికవరీ అనేది దీని యొక్క థీమ్గా వృత్తాంత ఉంది సో ఈ రెండు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తు పెట్టుకోవాలి ఈ సంవత్సరం జూన్ సెవెంటీన్త్ అనేది దేనిగా గా రికగ్నైజ్ చేశారు అంటే వరల్డ్ డే టు డిసర్టిఫికేషన్ అండ్ ట్రాన్ దీని యొక్క ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే సో రీస్టోరేషన్ ల్యాండ్ రికవరీ అనేది దీని యొక్క థీమ్గా ఉంది అయితే దీనికోసం కృషి చేసే అంతర్జాతీయ సంస్థ ఏది అంటే మనకి ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం ఉండడానికి నివసించడానికి ఈ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కరువుని ఆపడం కోసం అంతర్జాతీయంగా పాటుపడే సంస్థ ఏది అంటే యుఎన్సిసిడి సో దీని అర్థం ఏంటి అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కాంబాట్ అండ్ డిసర్టిఫికేషన్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ కాంబాట్ అండ్ డిసర్టిఫికేషన్ అనేది ఈ అంతర్జాతీయ సంస్థ పేరు సో ఇది ల్యాండ్ డిగ్రేడేషన్ కి సంబంధించి డ్రాట్ కి సంబంధించి పోరాడడం జరుగుతుంది అంతర్జాతీయంగా అంతర్జాతీయ పరంగా అలాగే దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు యుఎన్సిసిడిని అంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే మనకి బాండ్లో లో ఉంది సో బాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జర్మనీ సో జర్మనీ కేంద్రంగా ఉన్న బాండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కాంబాట్ డిసర్టిఫికేషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు ఎందుకంటే ల్యాండ్ డిగ్రెడేషన్ ని ఆపడానికి లేదా డిసెర్టిఫికేషన్ ని ఆపడం కోసం సో దీన్ని స్టార్ట్ చేశారు ఇది ప్రతి సంవత్సరం ఏదైతే ల్యాండ్ ని మనం కోల్పోతున్నామో దాని గురించి డేటా ఎనాలిసిస్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీని లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు కల్లా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా దాదాపుగా ప్రపంచంలోని వన్ పాయింట్ బిలియన్ పాయింట్ ఎనిమిది బిలియన్ పీపుల్ వాటర్ చూస్తారు అంటే నీటి కొరతని కల్లా బిలియన్ పీపుల్ చూడనున్నారు సో దాని తర్వాత ఇది ఇచ్చిన లెక్కల ప్రకారమే రెండు వేల నలభై ఐదు కల్లా టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ కల్లా ల్యాండ్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల డిసర్టిఫికేషన్ వల్ల చాలా మంది నివసించే అవకాశాన్ని కూడా కోల్పోతారు చాలా మంది హ్యూమన్స్ ఈ స్కేర్ సిటీని కూడా ఫేస్ చేస్తారు అని చెప్పేసి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కాంబాట్ కన్వెన్షన్ ఆన్ ద కాంబాట్ డిస్సర్టిఫికేషన్ చెప్పడం జరిగింది సో దీనికోసం అంటే ఇది కొన్ని ప్రత్యేక చర్యల్ని చేపట్టింది సో ప్రపంచంలోని పలు కంట్రీలు ఇండియాతో సహా సో దీనికి హెల్ప్ చేయనున్నాయి ఈ ల్యాండ్ డిగ్రడేషన్ని ఆపడం కోసం సో జనరల్గా నేల అంటే మనం ఉంటున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో అవి త్వరగా నివాస యోగ్యంగా కాకుండా మారిపోవడానికి కారణం ఏంటి అంటే ఒకటి క్లైమేట్ చేంజ్ రెండు హ్యూమన్స్ సో ముఖ్యంగా మానవుల యొక్క చర్యలు అని చెప్తాం రెండు వాతావరణంలోని మార్పులు ఈ రెండు కూడా ఉన్న ప్రదేశాలని నివాస యోగ్యంగా ఉండకుండా ఉండడానికి మార్చేస్తున్నాయి జనరల్గా డిసర్టిఫికేషన్ అంటే తెలుగులో ఎడారీకరణ అనే చెప్పేసి వస్తుంది సో దీంట్లో ఏంటంటే మనకి జనరల్ మీనింగ్ డిసర్టిఫికేషన్ ఏంటంటే ఒక ల్యాండ్ అనేది కంప్లీట్గా నివాసయోగ్యంగా ఉండకుండా మారిపోవడం సో ఇప్పుడు చూసుకుంటూ వస్తే మనం కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ జనరేషన్లో మనకి వేస్ట్ ఆఫ్ ల్యాండ్ ఉండేది ఉండడానికి కావచ్చు మన యాక్టివిటీస్కి కావచ్చు వ్యవసాయానికి కావచ్చు సో నెక్స్ట్ జనరేషన్ ఆ వ్యవసాయానికి యూజ్ చేసే ల్యాండ్ కానీ అడవులకున్న ల్యాండ్ కానీ వీటిని అన్నింటినీ కూడా కంప్లీట్గా బిల్డింగ్స్గా ఇండస్ట్రీస్గా కార్పొరేట్ ఇండస్ట్రీస్గా టెక్నాలజీ పేరుతో డెవలప్మెంట్ పేరుతో మార్చుకుంటూ రావడం జరిగింది దీనివల్ల ల్యాండ్ కోల్పోయాము అండ్ రెండోది చెట్లని కంప్లీట్గా స్పాయిల్ చేయడం వల్ల క్లైమేట్లో మార్పులు రావడం వల్ల ల్యాండ్ కోల్పోతుంది సో దిస్ ఈజ్ అ డిసర్టిఫికేషన్ సో దీనివల్ల నెక్స్ట్ జనరేషన్ చాలామంది పీపుల్ కూడా తమ నివాస యోగ్యంగా ఉండే ల్యాండ్స్ని కోల్పోతారు అని చెప్పేసి యూఎన్సిసిడి చెప్పడం జరిగింది ఇది ఈ డే యొక్క ప్రత్యేకత ఇది చెప్పడం కోసమే ప్రతి సంవత్సరం జూన్ సెవెంటీన్త్ వరల్డ్ డే టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అనే దాన్ని స్థాపించడం జరిగింది దీని యొక్క ఇతివృత్తాంతం ఏదైతే థీమ్ ఉందో రీస్టోరేషన్ ల్యాండ్ రికవరీ అలాగే యుఎన్సిసిడి ఒక ఛాలెంజ్ ని కూడా చేసింది దాన్నే బాండ్ ఛాలెంజ్ అంటాం ఈ బాండ్ ఛాలెంజ్ ఏంటి అంటే ప్రపంచంలో అంతమైపోతున్నా లేదా ప్రపంచంలో ఏవైతే ఎఫెక్ట్ అయిన ల్యాండ్ ఉందో ప్రపంచం మొత్తంలో కూడా నూట యాభై ಬಿಲಿಯನ್ ಹೆಕ್ಟಾರ್ಲ ನಿ వన్ ఫిఫ్టీ మిలియన్ హెక్టార్ల ల్యాండ్ని ఏదైతే పాడైపోయిందో తిరిగి దాన్ని రీస్టోర్ చేయాలి ఎప్పటికల్లా అంటే టూ థౌజండ్ ట్వంటీ బాండ్ ఛాలెంజ్ ప్రకారం రెండు వేల ఇరవై కల్లా నూట యాభై మిలియన్ హెక్టార్ల ల్యాండ్ని తిరిగి బాగు చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడు వందల యాభై మిలియన్ హెక్టార్ల ల్యాండ్ని బాగు చేయాలి అని చెప్పేసి టూ థౌజండ్ థర్టీ టార్గెట్ని పెట్టుకోవడం జరిగింది అంటే బాండ్ ఛాలెంజ్ అనేది దేనికోసం అంటే ఏదైతే ల్యాండ్ పాడైపోయిందో దాన్ని తిరిగి రీస్టోర్ చేయడం సో ఎంత ల్యాండ్ అంటే మూడు వందల యాభై మిలియన్ హెక్టార్లు ఏ ఇయర్ అంటే రెండు వేల ముప్పై నూట యాభై మిలియన్ హెక్టార్ల ల్యాండ్ ఏ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఇండియా ఈజ్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ బాండ్ ఛాలెంజ్ ఇండియా దేశం కూడా ఒకనొక బాండ్ ఛాలెంజ్ సభ్య దేశంగానే ఉంది సో ఇవి మనం మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సినవి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ స్టాక్ హోలం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో ప్రతి సంవత్సరం కూడా స్టాక్ హోలం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూక్లియర్ కంట్రీస్ యొక్క డేటాని అండ్ యాజ్ వెల్ అ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంట్రీస్ యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ గ్లోబల్ మిలిటరీ డేటా అండ్ అనాలిసిస్ని ప్రొవైడ్ చేస్తుంది ఇది మొట్టమొదటిగా ఏర్పడింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో స్టాక్ హోలం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని స్వీడన్ కేంద్రంగా ఏర్పరిచారు పంతొమ్మిది వందల అరవై ఆరులో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో అది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా కంట్రీస్ యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ని ఏ ఏ కంట్రీ ఎంతవరకు తన మిలిటరీ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతుంది ఎంతవరకు అది వెపన్స్ ని ప్రొడ్యూస్ చేసింది ఇలాంటి వాటి మీద ఒక డేటాని ఎనాలసిస్ ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు ముఖ్యంగా ఇది అబ్జర్వ్ చేసే కంట్రీస్ ఏవి అంటే న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ సో న్యూక్లియర్ వెపన్స్ న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎక్కువగా వాచ్ చేస్తూ వాటికి సంబంధించిన డేటాని కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం స్టాక్ హోల్డమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క బుక్లో సో టూ థౌసండ్ ట్వంటీ వన్ రిపోర్ట్లో అది ఎస్పెషల్లీ న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ న్యూక్లియర్ ఆయుధాలు కలిగిన దేశాల యొక్క రిపోర్ట్ని మనకి ఇవ్వడం జరిగింది అది ప్రస్తావించడం జరిగింది సో టోటల్గా మనకి న్యూక్లియర్ వెపన్స్ లేదా న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీస్ ఎన్ని అంటే తొమ్మిది ఉన్నాయని తెలుసు సో దాంట్లో ముఖ్యంగా ఉన్న కంట్రీస్ ఏవి తొమ్మిది కంట్రీస్ ఏవి అంటే ఒకటి యుఎస్ఏ అండ్ రెండోది వచ్చేసి యూకే అండ్ మూడోది వచ్చేసి మనకి ఫ్రాన్స్ ఉంది అండ్ దాంతోపాటు ఇజ్రాయెల్ ఈస్ దేర్ సో ఇజ్రాయేల్ కూడా ఉంది దాంతోపాటు రష్యా అండ్ ఇంకా పాకిస్తాన్ ఇండియా చైనా నార్త్ కొరియా సో టోటల్గా తొమ్మిది దేశాలు న్యూక్లియర్ ఆయుధాన్ని కలిగి ఉన్నాయి న్యూక్లియర్ ఆయుధాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి న్యూక్లియర్ ఆర్మ్డ్ లేదా న్యూక్లియర్ వెపన్స్ కలిగిన కంట్రీస్ కూడా ఈ నైన్ ఈ నైన్ కంట్రీస్ యొక్క డేటాని వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ మీద ఎంత ఖర్చు చేస్తున్నారు ఏం టెస్ట్ చేశారు వీటన్నిటికీ సంబంధించిన డేటాని కూడా సో మనకి స్టాక్హోలం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది ఏం చెప్పింది అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టార్టింగ్లోనే రెండు వేల ఇరవై ఒకటి స్టార్టింగ్లో ఈ అన్ని కంట్రీస్ కలిసి దాదాపుగా పదమూడు వేల ఎనభై థర్టీ న్యూక్లియర్ వెపన్స్ చేయడంతో ఈ ఇయర్ ని స్టార్ట్ చేశాయి సో ఈ నైన్ కంట్రీస్ కలిసి థర్టీన్ థౌసండ్ న్యూక్లియర్ వెపన్స్ క్రియేట్ చేసి ఈ ఇయర్ ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే దీని యొక్క నెంబర్ ప్రోలాంగ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ థర్టీన్ థౌసండ్ ప్రొడ్యూస్ చేశాయి సో ఈ ఇయర్ థర్టీన్ ని ప్రొడ్యూస్ చేశాయి వీటి యొక్క పర్సెంటేజ్ అనేది పెరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ దానితో పాటు ఎస్పెషల్లీ మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ గురించి కూడా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై టూ థౌజండ్ ట్వంటీ స్టార్టింగ్ ఇయర్లో ఇండియా వన్ ఫిఫ్టీ నూట యాభై ఆర్మిడ్ వెపన్స్ని న్యూక్లియర్ ఆర్మిడ్ వెపన్స్ని ప్రొడ్యూస్ చేస్తే రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టార్టింగ్లో వన్ ఫిఫ్టీ సిక్స్ నూట యాభై ఆరు న్యూక్లియర్ ఆర్మిడ్ వెపన్స్ని ప్రొడ్యూస్ చేసింది సో అంత పర్సంటేజ్ తేడా ఉంది అలాగే పాకిస్తాన్ టూ థౌజండ్ ట్వంటీలో వన్ సిక్స్టీ అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్ ఇయర్లో వన్ సిక్స్టీ ఫైవ్ న్యూక్లియర్ వెపన్స్ని ప్రొడ్యూస్ చేయడంతో అవన్నీ స్టార్ట్ చేసింది అని చెప్పడం జరిగింది ఈ స్పిరి సంస్థ దానితో పాటు ఈ తొమ్మిది న్యూక్లియర్ వెపన్స్ కంట్రీస్లో ఓన్లీ యూఎస్ఏ అండ్ రష్యా ఓన్లీ యూఎస్ఏ అండ్ రష్యా కంట్రీస్ కలిసి దాదాపుగా తొంభై పర్సెంట్ అంటే ఈ పదమూడు వేల ఎనభైలో తొంభై పర్సెంట్ ఆఫ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ కానీ న్యూక్లియర్ వెపన్స్ని కానీ కాంట్రిబ్యూట్ చేసింది ప్రొడ్యూస్ చేసిన న్యూక్లియర్ కంట్రీస్ ఏవి అంటే ఒకటి యుఎస్ఏ అండ్ రష్యా అని చెప్పేసి సో ఈ ఇయర్ ఇచ్చిన దీని యొక్క రిపోర్ట్ లో చెప్పడం జరిగింది అది కరెంట్ అఫైర్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టాక్ హోలం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈసారి ఇచ్చిన రిపోర్ట్లో అది ఏం చెప్పింది ముఖ్యంగా ఏం హైలైట్స్ ఉన్నాయంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ కంపేర్ చేస్తే న్యూక్లియర్ వెపన్స్ ప్రొడక్షన్ అనేది పెరిగిందా లేదా తగ్గిందా అంటే ఇట్ ఇంక్రీజెస్ అది ఇంక్రీజ్ అయింది అలాగే ఏ రెండు కంట్రీస్ దాదాపుగా తొంభై పర్సెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే యూఎస్ అండ్ రష్యా అండ్ ఎస్పెషల్లీ ప్రతి సంవత్సరం కూడా యూఎస్ రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ ఈ కంట్రీస్ న్యూక్లియర్ ని ప్రొడ్యూస్ చేయడం అనేది కామన్ ఇంక్రీజ్ చేయడం అనేది కానీ గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చైనా పాకిస్తాన్ ఇండియా గణనీయంగా న్యూక్లియర్ వెపన్స్ని ప్రొడ్యూస్ చేయడంలో పర్సంటేజ్ని పెంచాయి అని చెప్పేసి ఈ స్పిరి ఇయర్ బుక్లో చెప్పడం జరిగింది దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి స్వీడన్లో ఉంది అలాగే లాస్ట్ ఇయర్ ఇది ఒక రిపోర్ట్ని కూడా ఇచ్చింది గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఒక రిపోర్ట్ని ఇచ్చింది దేనికి సంబంధించి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంట్రీస్ యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ గురించి రెండు వేల ఇరవైలో మనకి స్టాక్ హోలం ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ అనే సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టు ప్రకారం ప్రపంచంలో ఎక్కువగా మిలిటరీ కోసం ఎక్స్పెండిచర్స్ చేసే స్థానంలో ఫస్ట్ కంట్రీగా ఉన్నది యుఎస్ఏ అండ్ సెకండ్ కంట్రీగా ఉన్నది చైనా రెండు వేల ఇరవై టూ ట్వంటీ స్టాక్ హోలం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్టు ప్రకారం టూ థౌజండ్ ట్వంటీలో మిలిటరీ ఎక్స్పెండిచర్ని అత్యధికంగా చేసిన కంట్రీగా యుఎస్ఏ రెండో కంట్రీగా చైనా అండ్ మూడో కంట్రీగా ఇండియా నిలిచాయి అండ్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఇండియా ప్లేస్లో యూఏఈ ఉండేది బట్ టూ థౌజండ్ ట్వంటీ వచ్చేటప్పటికి యుఎస్ఏ చైనా ఇండియా టాప్ త్రీ కంట్రీస్ గా నిలిచాయి తమ కంట్రీలో అత్యధిక మనీని అత్యధిక ఎక్స్పెండిచర్ని మిలిటరీకి ఖర్చు చేసే వాటిలో అది ఏ సంస్థ నివేదిక ప్రకారం మాత్రమే అంటే స్టాక్ హోలం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ నివేదిక ప్రకారం మాత్రమే సో అది ఈ కరెంట్ అఫైర్ గురించి నెక్స్ట్ రిబాప్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన న్యూస్ సో దీన్ని సైన్స్ టెక్నాలజీ పరంగా కూడా చూడొచ్చు ఇటీవల తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మిషన్ సో మనకి రివాప్ అనే యాక్సలరేటర్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది దీంట్లో ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఆపర్చునిటీని కల్పించడం సో గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీస్కి మధ్య గవర్నమెంట్కి అండ్ యాజ్ వెల్ ఆస్ ఇండస్ట్రీస్కి మధ్య ఏవైతే బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో వాటిని సాల్వ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ స్టార్టప్స్కి ఒక అవకాశం అనేది ఇవ్వబడుతుంది అది కూడా ఏ ప్రోగ్రామ్ ద్వారా అంటే రివాప్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ అందుకని చెప్పి న్యూస్లో ఉంది రివాప్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ ఇటీవల వార్తల్లో నిలిచింది అది ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇనీషియేషన్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇనీషియేషన్గా మనం గుర్తుపెట్టుకోవాలి అది కూడా ఏ రంగానికి సంబంధించింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించింది ఎవరు బెనిఫిట్ పొందడం కోసం ఎవరిని డెవలప్ చేయడం కోసం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ కి అండ్ ఇండస్ట్రీస్ కి మధ్య ఉన్న బిజినెస్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని యూస్ చేయడం అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే భారతదేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విభాగానికి సంబంధించి బ్లాక్ చైన్ డెవలప్మెంట్లో కానీ లేకపోతే డిజిటల్ లెగ్జరీకి సంబంధించిన విషయం కానీ సో ఇలాంటి వాటిల్లో ట్రైన్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ట్రైనింగ్ ఇచ్చే అత్యున్నతమైన ఐఐటి హైదరాబాద్లోనే ఉంది ఐఐటి హైదరాబాద్ సో భారతదేశంలోనే బ్లాక్ చైన్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో బ్లాక్ చైన్కి సంబంధించిన టెక్నాలజీ కావచ్చు డిజిటల్ లెగ్జరీ కావచ్చు వీటన్నిటికీ కూడా ట్రైన్డ్ లేదా ట్రైనింగ్ ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులందరూ కూడా ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే అది ఒక ఇంపార్టెంట్గా మనం చెప్పచ్చు అలాగే గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూ థౌసండ్ నైన్టీన్ లెక్కల ప్రకారం సో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రెండు వేల పంతొమ్మిది అది ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టాప్ కంట్రీస్గా ఉన్నవి ఎక్కువగా ఖర్చు పెడుతున్న కంట్రీస్ ఏవి అంటే వాటి మీద ఒకటి యుఎస్ఏ అండ్ రెండోది వచ్చేసి చైనా దాని రిపోర్టు ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే నైన్త్ సో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ టూ థౌసండ్ నైన్టీన్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ నైన్త్లో ఉంది అండ్ టాప్ కంట్రీస్గా యుఎస్ఏ చైనా కంట్రీస్ నిలిచాయి అండ్ దాని తర్వాత గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ప్రకారం రెండు వేల యాభై కల్లా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా చైనా రాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ ఫీల్డ్లో ఇది ఒక జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే ఇది ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమే మేబీ యూఎస్ఓ వస్తుందా లేదా ఇండియా వస్తుందా అనేది అది అన్ని కంప్లీట్గా ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పొచ్చు కానీ గ్లోబల్ ఇంటెలిజెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ప్రకారం టూ థౌసండ్ ఫిఫ్టీ టార్గెట్ ఇయర్ పెట్టుకున్నారు చైనాకి అండ్ యాజ్ వెల్ అస్ ఇప్పుడు ప్రస్తుతం చైనా యూఎస్ఏ ఎక్కువగా ఖర్చు పెడుతున్నాయి అండ్ టాప్ లీడింగ్ కంట్రీస్గా ఉన్నాయి ఇండియా అనేది మనకి నైన్త్ ర్యాంక్లో ఉంది ఇండియా ఇప్పుడిప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంప్లీట్గా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేసింది లైక్ ఐఐటీస్ కానీ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ కానీ లేదా తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కోసం వివిధ మార్గాల్ని వివిధ స్కీమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి దీంతో పాటు డిఫెన్స్ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు ఎందుకంటే టూ థౌసండ్ ఎయిటీన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని డిఫెన్స్ లో కంప్లీట్ గా ఇంట్రడ్యూస్ చేయడం కోసం డివైసెస్ ని పెట్టడం కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఒక కమిటీని వేయడం జరిగింది దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ లో డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ రివప్ అనే యాప్ ని లేకపోతే రివప్ యాక్సెలరేట్ ప్రోగ్రాం రిబర్ ఆక్సెలరేటివ్ ప్రోగ్రామ్ ని ఏ స్టేట్ స్టార్ట్ చేసింది ఏ స్టేట్ ఇనాగ్రెట్ చేసింది అంటే తెలంగాణ నెక్స్ట్ వచ్చేటప్పటికి బుక్ అండ్ ఆధర్ ద స్వీట్నెస్ ఆఫ్ వాటర్ అనే బుక్ సో దీన్ని రాసింది సో నాథన్ హ్యారిస్ నాథన్ హారిస్ అనే రచయిత ద స్వీట్నెస్ ఆఫ్ వాటర్ అనే బుక్ ని రాశారు ఇది డెబ్యూ నోవల్ అండ్ ఇది దేని గురించి చెప్తుంది అంటే జార్జియా కథనాన్ని గురించి చెప్తుంది జార్జియా యొక్క కథనాన్ని ఆ టైంలో సివిల్ వార్ అంటే జార్జియాలో ఇది వరకు కొన్ని ఏళ్ల క్రితం జరిగిన సివిల్ వార్ గురించి అక్కడ సోల్జర్స్ యొక్క పరిస్థితి గురించి సో ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ని ఇందులో రిప్రజెంట్ చేయబోతున్నారు తన యొక్క డెబ్యూ నోవెల్తో నేతన్ హరిస్ సో దాని పేరు వచ్చేటప్పటికి ద స్వీట్నెస్ ఆఫ్ వాటర్ ఈయన స్వతహాగా టెక్సాస్కి సంబంధించిన వ్యక్తి అండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ కానీ మిగతా యూనివర్సిటీస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ప్రైజ్ అనేది ఉంది కిడ్స్ ప్రై అని చెప్పి సో ఈ ప్రైజ్ ని కూడా గెలుచుకున్న వ్యక్తి వచ్చేటప్పటికి నాథన్ హారిస్ సో ఈ కిట్ ప్రైజ్ ని దేంట్లో ఇస్తారంటే ద వాల్టర్ అండ్ నాన్సీ కిడ్స్ మెమోరియల్ రైటింగ్ ప్రైజ్ ఇన్ పోయట్ అండ్ ఫిక్షన్ పోయట్ అండ్ ఫిక్షన్ దాంట్లో కిడ్స్ మెమోరియల్ రైటింగ్ అవార్డు కింద మనకి ఈ కిట్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా గెలుచుకునే వ్యక్తి వచ్చేటప్పటికి నాథన్ హ్యారిస్ టెక్సాస్కి చెందిన నాథన్ హ్యారిస్ రాసిన తన ఫస్ట్ డెబ్యూ నావెల్ ద స్వీట్నెస్ ఆఫ్ వాటర్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ద స్వీట్నెస్ ఆఫ్ వాటర్ అనే బుక్ రాసింది ఎవరు అంటే నాథన్ హారిస్ లేదా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ కంట్రీకి సంబంధించిన సివిల్ వార్ గురించి చెప్తుందంటే జార్జియా సో జార్జియా కంట్రీకి సంబంధించిన సివిల్ వార్ గురించి ఇది డిస్కస్ చేస్తుంది సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైస్ సో ఇటీవల గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ని అనౌన్స్ చేశారు సో దీన్నే పాపులర్గా ఏమని కూడా పిలుస్తారంటే గ్రీన్ నోబెల్ ప్రైజ్ అని చెప్తారు ప్రపంచవ్యాప్తంగా ఏ ఏవైతే కాంటినెంట్స్ ఉన్నాయో అన్ని కాంటినెంట్స్లో కూడా ఒక్కొక్క పర్సన్ని సెలెక్ట్ చేస్తారు ఎవరైతే ఎన్విరాన్మెంట్ పర్యావరణం కోసం కృషి చేశారో సో ప్రపంచవ్యాప్తంగా వివిధ కంట్రీస్ నుంచి లేదా వివిధ ఖండాల నుంచి పీపుల్ని సెలెక్ట్ చేసి ఈ గ్రీన్ నోబెల్ ప్రైజ్ లేదా గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ అనేది ఇవ్వబడుతుంది ఈ సంవత్సరం ఈ గ్రీన్ నోబెల్ ప్రైజ్ని టోటల్గా అందుకున్న సభ్యులు ఎంతమంది అంటే సిక్స్ మెంబర్స్ అది ప్లాస్టిక్ పొల్యూషన్ని ప్రివెంట్ చేయడం కోసం ప్లాస్టిక్ పొల్యూషన్ కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని ఆపడం కోసం కృషి చేసినందుకు గాను అమెజాన్ లాంటి ఫారెస్ట్ల కోసం కృషి చేసినందుకు గాను ఎన్విరాన్మెంట్ ఇంజస్టీస్ మీద ఫైట్ చేసినందుకు అండ్ నెక్స్ట్ వైల్డ్ లైఫ్ని కాపాడినందుకు వన్యమృగాల్ని కాపాడినందుకు సో వీటన్నిటికీ కోసం ఆ సెలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా వివిధ కంట్రీస్ నుంచి ఇటీవల గ్రీన్ నోబెల్ ప్రైస్ లేదా గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది ఇవ్వబడింది సో దాంట్లో ఫస్ట్ ఉన్న ఈ పర్సన్ వచ్చేసి మనకి మలావియన్ అంటే ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించిన వ్యక్తి ఈమె పేరు వచ్చేసి గ్లోరియా మెజీగా గ్లోరియా కెమాటోకి సో గ్రీన్ నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది మలావియన్ కంట్రీకి సంబంధించి ఆఫ్రికన్ కాంటినెంట్లో ఆఫ్రికన్ ఖండానికి చెందిన ఆమె సో ఈమె ప్లాస్టిక్ పొల్యూషన్ ని ప్రివెంట్ చేయడం కోసం అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఆపడం కోసం కృషి చేసింది సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్ మీద ఈమె ఎక్కువగా వర్కౌట్ చేసింది ఎన్విరాన్మెంట్ ని పర్యావరణాన్ని కాపాడడం కోసం ఈ సంవత్సరం ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి గ్లోరియా కెమాటోని గ్రీన్ నోబెల్ ప్రైజ్ గ్రీన్ నోబెల్ ప్రైస్ కి ఎన్నిక చేయడం జరిగింది ఎందుకంటే ఈమె ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి కృషి చేయడం వల్ల అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి కిమికో హెరీటా హిరాటా సారీ కిమికో హిరాటా ఈజీ న్యూస్ సో రెండవ పర్సన్ వచ్చేటప్పటికి కిమికో హిరాటా సో ఈమె జపాన్కి చెందిన వ్యక్తి కిమికో హిరాటా సో ఈమెకు కూడా గ్రీన్ నోబెల్ పీ ప్రైజ్ అనేది రావడం జరిగింది కార్బన్ ఎమిషన్స్ కార్బన్ ఉద్గారాల గురించి సో ఆ పోరాటం చేయడం జరిగింది కార్బన్ ఎమిషన్స్ అనేవి జపాన్లో ఎలాంటి సిటీస్లో ఎక్కువగా ఉద్భవిస్తున్నాయి దానికి కారణాలు ఏంటి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి సో ఇలాంటి విషయాల మీద కార్బన్ ఎమిటర్స్ లేదా కార్బన్ ఉద్గారాల మీద ఏదైతే మనకి వర్క్ చేసినందుకు గాను కాంట్రిబ్యూట్ చేసినందుకు గాను జపాన్కి చెందిన లేదా ఆసియా ఖండానికి చెందిన కిమాకో హిరిటాకి సో ఈసారి గ్రీన్ నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది అండ్ మూడో పర్సన్ వచ్చేటప్పటికి లిస్ చికేస్ చురే సో లిస్ చికేస్ చురే ఈమె పెరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఈ థర్డ్ పర్సన్ సో చురే ఈస్ బిలాంగ్స్ టు దట్ పెరు ఏరియా సో ఈమె అమెజాన్ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో రెయిన్ ఫారెస్ట్లు అంటాం సో అమెజాన్ ఫారెస్ట్ని కాపాడడం కోసం అమెజాన్ ఫారెస్ట్ చుట్టుపక్కల ప్రాంతాల యొక్క పర్యరక్షణ కోసం కృషి చేసినందుకు గాను సో చురేకి ఈసారి గ్రీన్ నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ వచ్చేటప్పటికి మెయిదా బిల్లాల్ సో మెయిదా బిల్లాల్ ఫోర్త్ పర్సన్ ఇక్కడ మనకి యూరప్ కాంటినెంట్కి చెందిన వ్యక్తి మెయి బిలాల్ ఈమె దేని కోసం పాటు పడింది అంటే రివర్స్ కోసం నదుల కోసం బ్లూ హార్ట్ ఆఫ్ ద యూరప్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది రివర్స్ కోసం కృషి చేసినందుకు గాను నదుల కోసం కృషి చేసినందుకు గాను యూరప్ కాంటినెంట్ కి యూరప్ ఖండానికి చెందిన మైదా బిలాల్ కి ఈసారి గ్రీన్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్ లో మనకి షారోన్ లివిన్ ఉన్నారు సో షారోన్ లివిన్ వచ్చేటప్పటికి మనకి ఈమె యాక్టివిస్ట్ పర్యావరణ వేత అండ్ యాజ్ వెల్ యాస్ ఎన్విరాన్మెంట్ జస్టిస్ కోసం చాలా కృషి చేసిన వ్యక్తి ఈమె సో ఈమెకు కూడా మనకి నో గ్రీన్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది అండ్ లాస్ట్ పర్సన్ వచ్చేటప్పటికి డాక్టర్ తైవెన్ అండ్ గియాన్ డాక్టర్ తైవెన్ గియాన్ వియత్నాంకి చెందిన వ్యక్తి సేవ్ వియత్నాం వైల్డ్ లైఫ్ సే వియత్నాం ఫైల్ లైఫ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు సో వియత్నాంకి చెందిన ఈయనకి కూడా గ్రీన్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది అంటే ఈ సంవత్సరం ఇలాంటి విషయాల్లో ఒకటి వైల్డ్ లైఫ్ని కాపాడడం కోసం ఒకటి వైల్డ్ లైఫ్ని కాపాడడం కోసం డాక్టర్ తైవాన్ అండ్ గియాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నోబెల్ గ్రీన్ నోబెల్ ప్రైజ్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి షారోన్ షారోన్కి కూడా మనకి ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ ఆమెకి కూడా రావడం జరిగింది నెక్స్ట్ మైదా బిలాల్ సో ఈమె వచ్చేటప్పటికి రివర్స్ కోసం నదుల కోసం కృషి చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లిస్ చికేస్ చురే సో లిస్ చికేస్ చురే అమెజాన్ ఫారెస్ట్ కోసం కృషి చేసింది అండ్ నెక్స్ట్ కిమాకో హిరాటా జపాన్కి చెందిన వ్యక్తి ఈమె కార్బన్ ఉద్గారాల కోసం కృషి చేసింది అండ్ నెక్స్ట్ గ్లోరియా మెజీగా కెమాటో మన పొల్యూషన్ ప్లాస్టిక్ కృషి చేసినందుకు గాను ఈమె గ్రీన్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది సిక్స్ గ్రీన్ నోబెల్ ప్రైజెస్ లేదా గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్స్ గురించి ఇంపార్టెంట్ థింగ్ సో మీరు ఈ పర్సన్స్ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఎవరు ప్లాస్టిక్ పొల్యూషన్ కోసం పాటుపడ్డారు అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ లేకపోతే కంట్రోల్ చేయాలి అని చెప్పి వ్యక్తి ఈమె అండ్ దాని తర్వాత కార్బన్ కోసం జపాన్కి చెందిన ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్స్టే ఎవరైతే ఉన్నారో ఆమె కృషి చేశారు అండ్ దాని తర్వాత అమెజాన్ ఫారెస్ట్ కోసం మనకి చిరావే పెరువుకి చెందిన వ్యక్తి కృషి చేయడం జరిగింది యూరప్లోని రివర్స్ కోసం సో మైదా బిల్లాల్ వర్క్ చేశారు అండ్ దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ టీచర్గా కూడా అంటే చాలా మందికి దీని మీద అవగాహన కల్పించిన వ్యక్తి ఈమె సో ఈమెకు కూడా అవార్డు రావడం జరిగింది షారోన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వియత్నాంకి చెందిన వ్యక్తి సో డాక్టర్ తైవాన్ గియాన్ డాక్టర్ తైవాన్ గియాన్ సేవ్ వియత్నాం వైల్డ్ లైఫ్ అనే దాన్ని ఫౌండేషన్ చేశారు సో ఆయనకి కూడా గ్రీన్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది నెక్స్ట్ కరెంట్ అఫైర్లో ఉన్నది అపాయింట్మెంట్కి సంబంధించి అన్షుల్ భార్గవ ఇటీవల అంచల్ భార్గవ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సో పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్ దానికి సో ఇటీవల చైర్మన్గా హెడ్గా ఎన్నిక అపాయింట్ కావడం జరిగింది అందుకని చెప్పి న్యూస్లో ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫినాన్స్ పిఎన్బి హౌసింగ్ కి ఇది వరకు హెడ్గా లేదా చైర్మన్గా ఉన్న అంశుల్ భార్గవ ఇటీవల పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్ దానికి చైర్మన్గా కావడం అపాయింట్ కావడం జరిగింది సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్షుల్ భార్గవ ఇది వరకు ఏ రంగంలో ఉన్నారంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫినాన్స్కి చైర్మన్గా వర్క్ చేశారు ఇటీవల ఆయన దేనికి నూతన చైర్మన్గా లేదా హెడ్గా అపాయింట్ అయ్యారు అంటే పవర్ సిస్టమ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సో హెడ్గా ఈయన ఎన్నికవడం జరిగింది అపాయింట్ అవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విజా ఉడ్సాట్ సో విసా న్యూస్ న్యూస్లో ఉంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రపంచంలోనే మొట్టమొదటి ఉడెన్ శాటిలైట్ ని ఈ సంవత్సరం ఎండింగ్ లో లాంచ్ అయ్యనుంది అందుకని చెప్పేసి మనకి ఇది కరెంట్ అఫేర్స్లోకి వచ్చింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సో టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండ్ ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఎండింగ్ లో కల్లా అత్ ఆర్బిట్లో ఉడెన్ శాటిలైట్ ని లాంచ్ చేయనుంది ప్రపంచంలోనే మొట్టమొదటి ఉడెన్ శాటిలైట్ ని లాంచ్ చేసిన కంట్రీగా లేదా స్పేస్ ఏజెన్సీగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిలవనుంది అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సో దాంతో పాటు ఇది న్యూజిలాండ్ లోని లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని లాంచ్ అయిన ఉన్నారు న్యూజిలాండ్ సో న్యూజిలాండ్ లోని మాహియా పెనిన్జుల్లా సో న్యూజిలాండ్ లోని మాహియా పెనిన్జుల్లా ప్రాంతం నుంచి రాకెట్ ల్యాబ్ సహాయంతో ఈ ఉడెన్ శాటిలైట్ ని రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్ కల్లా హత ఆర్బిట్ లో దీన్ని ప్రవేశపెట్టనుంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ నిన్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గురించి మనం డిస్కస్ చేసాం ఎన్ విజన్ అనే దాన్ని ఇది టార్గెట్గా పెట్టుకుంది అని చెప్పేసి ఎన్ విజన్ సో ఎన్ విజన్ కూడా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీదే ఇది దేనికోసం అంటే వీనస్ మీదకి సో వీనస్ ప్లానెట్ మీదని అబ్జర్వ్ చేయడం కోసం శుక్రగ్రహాన్ని అబ్జర్వ్ చేయడం కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా సహాయంతో పంపే నే ఎన్ విజన్ అని చెప్పేసి నిన్న డిస్కస్ చేసుకున్నాం ఈరోజు వచ్చేటప్పటికి విసా ఉట్సాట్ ఇది కూడా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది సో లో ఫిన్లాండ్ కంట్రీలో కంప్లీట్గా ఈ శాటిలైట్ అనే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు ప్లేవుడ్తో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వెదర్ కండిషన్స్కి తట్టుకునే విధంగా హీట్ కావచ్చు కోల్డ్ కావచ్చు సో వీటన్నిటినీ తట్టుకునే విధంగా ఈ శాటిలైట్ని ఫిన్లాండ్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది సో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా న్యూజిలాండ్లోని మాహియా పెనిజులా నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మిషన్ అయిన ఈ విసా ఉట్సాట్ని లాంచ్ చేయనున్నారు సో దట్ ఈస్ అ ఇంపార్టెంట్ థింగ్ సో ఈరోజు వీడియోలో చెప్పుకున్న కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ లైబ్రరీ సో ఇటీవల మహాత్మా గాంధీ లైబ్రరీని నైరోబీ కెన్యాలోని నైరోబీలో ఇనాగ్రేట్ చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అలాగే ఎస్ జైశంకర్ మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన ఎస్ జైశంకర్ తన త్రీ డేస్ విజిట్లో సో దీన్ని ఇనాగ్రేట్ చేశారు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్సీ సో ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్సీ కింద డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి గాను శాంక్షన్ చేశారని చెప్పేసి దీని యొక్క ఇంపార్టెన్స్ని సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దాని మీద మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ డే టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ సో వరల్డ్ డే టు కాంబాట్ అండ్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అనేది ఎప్పుడు అంటే జూన్ జూన్ సెవెంటీన్త్ అలాగే దీన్ని పరిరక్షించుకునే ఒక అంతర్జాతీయ సంస్థ ఏది అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కాంబ్యాట్ అండ్ డిఫెన్స్ యుఎన్సిసిడి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే బాండ్ ఇన్ జర్మనీ అని చెప్పి దీని యొక్క ఇంపార్టెన్స్ మనం డిస్కస్ చేసాం అండ్ నెక్స్ట్ స్టాక్ హోలం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో ఇది ప్రపంచవ్యాప్తంగా కంట్రీస్ యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్స్ గురించి అలాగే న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ యొక్క ఎక్స్పెండిచర్ వాటి యొక్క డేటా గురించి అనాలసిస్ చేసి రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇది న్యూక్లియర్ వెపన్స్ కంట్రీకి సంబంధించిన ఒక ఇవ్వడం జరిగింది అలాగే ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో ఏర్పడింది స్వీడన్ కేంద్రంగా ఇది వర్క్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రివ్యాప్ యాక్సల ప్రోగ్రామ్ సో రివ్యాప్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ అనేది దీనికి సంబంధించింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి అలాగే ఏ స్టేట్ దీన్ని ప్రారంభించింది అంటే తెలంగాణ ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది తెలంగాణ స్టేట్ అండ్ నెక్స్ట్ ద స్వీట్నెస్ ఆఫ్ వాటర్ అనేది ఒక బుక్ జార్జియా సివిల్ వార్ గురించి సో దీంట్లో ప్రస్తావించబడింది ద స్వీట్నెస్ ఆఫ్ వాటర్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ నోబెల్ సో గ్రీన్ నోబెల్ ప్రైజ్ని ఈ సంవత్సరం డిఫరెంట్ కంట్రీస్కి చెందిన ఆరుగురు వ్యక్తులు పొల్యూషన్ని పొల్యూషన్ అంటే ఏదైతే మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ ఉందో దాని మీద కంప్లీట్గా అవేర్నెస్ తప్పించడంలో కానీ ఎన్విరాన్మెంట్ ఇంజస్టీస్ కానీ లేకపోతే వియత్నాం వైల్డ్ లైఫ్ గురించి డిస్కస్ చేయడం కానీ లేకపోతే యూరోప్లో ఉన్న రివర్స్ కోసం కృషి చేయడం అమెజాన్ ఫారెస్ట్ కోసం కృషి చేయడం సో ఇలాంటి వాటిల్లో ఎవరైతే కార్బన్ ఎమిజన్స్ ఇలాంటి ఆరు కేటగిరీలో ఆరుగురు డిఫరెంట్ వ్యక్తులు ఆరుగురు డిఫరెంట్ ప్రదేశాలలో సో వాళ్ళు చేసిన కృషికి గాను ఈ గ్రీన్ నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్షుల్ భార్గవ్ సో అన్షుల్ భార్గవ్ ఇటీవల అపాయింట్మెంట్ లో ఉన్న వ్యక్తి సో ఈయన గురించి కూడా డిస్కస్ చేశాం సో ఇవి ఈ రోజు డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ